ఇలా సీతా రామంలా మొత్తం పాటలు ఎట్లున్నాయి అంటే 64 ల రేడియో అవి సఫుల్లు అవి దొరకవటాలంటే లస్కెల్ కావాలి. ఇప్పుడు అవి ఏడ షాఫ్లలో చూస్తే ఫెన్ డ్రైవ్లు తప్ప అవి లేనేలేవు. అసొంటిది ఏడ దొరకవట్టిండ్రు అవి అవి ఏమంటారు ఊనిక్ పీసులు అంటారా ఆంటిక్ పీసు అవి ఎట్లా దొరకవట్టిండ్రు అంటే ఇట్లా నాకు అసలు ఈ ఫిల్మ్ని ఎలా బ్యాక్ ఇన్ ద డే చూపించినట్టు ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ డన్ ఇట్. అంటే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రతి ఒక్క లొకేషన్స్ చూస్తే అలానే షూట్ చేశారు. అంటే యాంటిక్ పీసెస్ ఇప్పుడు మనము రష్యాలో షూట్ చేస్తే కూడా లొకేషన్స్ వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ గ్రాండ్ యాంటిక్ పీస్. సో ఇక్కడ ఎలా దొరికింది లొకేషన్స్ ఎలా ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారని నాకే ఒక మైండ్ బ్లోయింగ్ థాట్ అది. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మనం 22లో ఉన్నాం. ఇవన్నీ సఫ్నా మేడమే చూసుకుంటా. It must be like they have a team kada. They have the whole team to do this. కానీ ఇంత కన్విన్సింగ్ గా చేయాలంటే చాలా కష్టం. దట్ టూ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్రెడీ అంత ఎఫర్ట్ పెట్టి అంత కన్విన్సింగ్ గా తీశారు. అండ్ ఆల్సో ఆర్టిస్టులు బట్టలు ఆర్టిస్ట్లో లుక్ అన్నీ మారిపోయింది ఈ ఫిల్మ్లో. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కూడా సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను డబ్బింగ్ చేసినా కానీ నా సీన్స్ మాత్రమే చూసా డబ్బింగ్లో. సో ఐ కుడెంట్ సీ ద హోల్ ఫిల్మ్. ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు ఓ ఎట్లా ఉంటుందా నాకే అనిపిస్తుంది. సో ఇప్పుడు సినిమాలో వెయిటింగ్. ఫన్ చేసిన వాళ్ళు అందరి అంటే అందరితో ముచ్చట పెట్టలేం కదా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఇషాల్ మీరు చెప్పండి. ఇషాల్ గారు చూడండి ఆయనది ఇంగ్లీష్లో 2-3 ముచ్చట్లు విన్నా నేను. మన సిరివెన్నెల సార్ గురించి కూడా గొప్పగా చెప్పింది. ఆయన రాసిన పాట అంటే ఎవరైనా పాడితే దాన్ని ఏదో మేలు కాబట్టి మేలు వెర్షన్ వాడాలనుకుంటా కానీ 2 వెర్షన్లు వాడాలనిపిస్తుంది. అంత ముద్దుగున్నది. పాడతాగు అసలు పోతే ఏమనుకో రాగం తీసుడైతే నాతోని కదా అదేటో పోతుంది. 24లో 32 అయింది. తర్వాత ఎందుకు వచ్చిన లొల్లి పాట కాడి నుంచి పెడతా. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయం వరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది అనుక్షణం మరోవరం అన్న అంటే ఆ నుంచి రాదు. పాడతారా? పాడుతున్నా కదా. అంటే ప్రొఫెషనల్ గా పాడతారా? కాదు అంతే. ఎందుకు పాడరు? అవన్నీ కరెక్ట్ గా ఉంది కదా. నువ్వు రికమెండేషన్ చేయొచ్చు కదా. నేను చేస్తా, పక్కా చేస్తా. లోకల్ కార్డ్స్ నాయి కూడా ముద్దుగానే ఉంటాయి. చూడండి విశాల్ గారు మీ లోకల్ కార్డ్స్ బాగానే ఉంటాయి. విశాల్ గారు ముందు తెలిసినంటే పాడిపిస్తుండే. విశాల్ గారు లోకల్ కార్డ్స్ బాగానే ఉంటాయి. ఆయన చెప్తున్నాడు ఇవి సామాన్లు కూడా ఇంట్లో సినిమాలో వాడినట్టే ఒక్కటి కూడా 64లో ఏవైతున్నాయో ఈ డుమ్ముకుట్టుకుట్టి డుమ్ డుమ్ అన్ని తోలివి ఇటువంటి డఫ్లే కొట్టించినామంటాను అంటాడు. నీకు ఎరకనా ఈ ముచ్చట? అంటే నాకు సాంగ్ వినేటప్పుడు బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే 3 సాంగ్లు అంటే సిచ్యువేషన్ తగ్గినట్టు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఆ ఫిల్మ్ ఈ ట్రైలర్ చూసేటప్పుడు సాంగ్స్ చూసేటప్పుడు ఎంత హాయ్ ఎంత ఈజీ ఎంత ప్రశాంతంగా ఆ ఫీలింగ్ ఉంది. సో అదొక్కటి కన్వే అయింది. సో సార్ని ఎప్పుడు కలవలేదు నేను, బట్ లుక్స్ లైక్ హీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ విత్ మ్యూజిక్. సో ఐఎమ్ హోపింగ్. అంటే కొన్ని సాంగ్లు ఫిల్మ్లో చూసేటప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. సో ఇలాంటి సాంగ్స్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ థింకింగ్ ఫిల్మ్లో చూసేటప్పుడు ఇంకా అది ఎన్హాన్స్ అవుతుంది అందరికీ. ఆ ఫీలింగ్ హార్ట్ లోపల టచ్ అవుతుంది అని ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. చూద్దాం. అన్ని షోల కాడికెళ్ళి ఇట్లా పోకుండా గుండె దాకా పోతుంది, ఫుల్ టచ్ అయిపోతుంది, మంచి టేస్ట్. ఇప్పుడు ఈశాలన్న అట్లనే ఇచ్చిండు. సీతారామ శాస్త్రి సార్ ఎక్కడున్నాడో పైలోకంలో, నిజంగా సార్ పాదాభివందనము, అంత మంచి లిరిక్స్ ఇచ్చిండు.